దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము యిర్మీయా గ్రంథము 31వ అధ్యాయము 3వ వచనము. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను, కనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానాన్ని మనము పరిశీలిస్తే మన దేవుని ప్రేమ శాశ్వతమైనది. ఆయన ప్రేమ తరిగిపోయేది, మారిపోయేది, గతించిపోయేది కాదు. లోకములు, సముద్రములు, ఈ సృష్టి యావత్తు అంతరించిపోయి గతించిపోయినా నా దేవుని ప్రేమ ఎప్పటికీ నిలిచే ఉంటుంది. ఆయన ప్రేమస్వరూపి, శాశ్వతమైన ప్రేమతో మనందరినీ ప్రేమిస్తున్నారు. కాబట్టే కదండి విడువక మనందరి ఎడల గొప్ప కృపను చూపిస్తూ ఉన్నారు. ఈ లోకములో మనుషులు ఒకరిని ఒకరు ప్రేమించాలంటే అర్హతలను, యోగ్యతలను, అందచందములను, కులములను, జ్ఞానములను, బంధువర్గమును, ఆస్తిపాస్తులను, ఇంకా ఏమేమో కోరుకుంటూ ఉంటారు. ఎవరైనా అందహీనులను కానీ, పిచ్చివారిని కానీ, ఇంకా ఎందుకు పనికిరాని వారిని కానీ ఎంచుకుని వారిని ప్రేమిస్తారా చెప్పండి? కానీ మన దేవుడు నిత్యమైన ప్రేమతో, నిజమైన ప్రేమతో మనందరినీ ప్రేమిస్తున్నారు. ఈ లోక ప్రేమలు ఎలాంటివంటే, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నీకు నచ్చకపోయినా నన్ను ప్రేమించు, ప్రేమించాల్సిందే అని బలవంతపు ప్రేమలు మనకు కనబడుతున్నాయి. రాక్షస ప్రేమలు మనకు కనబడుతున్నాయి. ఈ లోక ప్రేమలలో మలినముందండి. ఈ లోక ప్రేమలు స్వార్థంతో కూడినవండి. కాదంటారా? కానీ నా యేసు ప్రేమ నిస్వార్థమైనది. ఏ ప్రతిఫలమును కూడా ఆశించకుండా స్వచ్ఛమైన ప్రేమతో, నిష్కలంకమైన ప్రేమతో మనలను ప్రేమించగలిగిన నిజమైన ప్రేమమయుడు మన ప్రభువైన యేసయ్య మాత్రమే. ఆయన మనలను ప్రేమించుచున్నప్పుడు మనము ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామో తెలుసా? మనము బలహీనులము, మనము భక్తిహీనులము, అయినను ఆయన మనలను కోరుకుని మనందరినీ ప్రేమిస్తూ ఉన్నారు. మనలో ఏ మంచి కానీ, మనలో ఏ పరిశుద్ధత కానీ, ఆయన కోరిన భక్తి క్రియలు కానీ మనలో ఏ ఒక్కటి లేకపోయినా ఆయన గొప్ప ప్రేమతో మనందరినీ ప్రేమిస్తున్నారు. అయితే దేవుడు మనందరి ఎడల ఆయన ప్రేమను వెల్లడిపరుస్తున్నారు. ఎట్లనగా, మనమింకనూ పాపులమై ఉండగానే ఆ క్రీస్తు మన కొరకు బలియాగమైపోయారు. మనము పాపపు స్థితిలో ఉన్నను, మనము మంచివారము కాము అని తెలిసినను మన కొరకే సమస్తమును విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చారు. మన స్థానమందు నిలిచి మన అపరాధములన్నీ ఆయన మీద వేసుకుని మనము పొందవలసిన దెబ్బలను, మనము పొందవలసిన నిందలను, అవమానములను ఆయన భరించి, మనము పొందవలసిన శిక్షను మనకు మారుగా ఆయన పొంది, అంతెందుకండి, ఒక్క మాటలో చెప్పాలంటే మనము పొందవలసిన ఆ సిలువ మరణమును మన స్థానమందు నిలిచి మనలను ప్రేమించారు కాబట్టి ఆయన మన కొరకు సిలువ మరణాన్ని పొందారు. ఇంతగా, ఇంత గొప్పగా మనలను ప్రేమించగలిగిన వారు ఈ లోకములోనే కానీ, ఈ సృష్టిలోనే కానీ ఎవరైనా ఉన్నారా? మన దేవుడు ఎంతగా మనలను కోరుకుంటున్నాడు, మన దేవుడు ఎంత గొప్ప ఉన్నతమైన ప్రేమతో మనందరినీ ప్రేమిస్తున్నారు. ఒక్క ప్రశ్న మిమ్మల్ని అడుగుతాను, మన దేవుని ప్రేమలో ఏ లోపం లేదు కదండి? మన దేవుని ప్రేమ నిజముగా స్వచ్ఛమైనదేనా? మన దేవుని ప్రేమ నిజంగా శాశ్వతమైనదేనా? ఆయన నిజముగా చెప్పినట్లుగానే శాశ్వతమైన ప్రేమతో మనందరినీ ప్రేమిస్తున్నారా? ఏ మాత్రం సందేహం లేదండి, ఆయన చెప్పిన దానికంటే ఎక్కువగానే మనందరి ఎడలా తన ప్రేమను వెల్లడిపరుస్తున్నారు. ఇంతగా మనందరినీ ప్రేమించిన మన దేవుడు మనలో ఏమి కోరుచున్నారో తెలుసా? ఆయన పరిశుద్ధుడు గనుక మనము కూడా
పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి జీవించాలనేది మన ప్రభువారి సంకల్పము. మరి ఈ రోజున ఆయన ప్రేమను పొందుకుంటూ ఆయనకు వ్యతిరేకమైన పనులు ఎలాగును చేయగలుగుతున్నామండి? ఆయన ప్రేమంతటిని అనుభవిస్తూ ఆయనకి ఇష్టం లేని క్రియలను ఎలాగున జరిగించబుద్ధవుతుందండి? ఒక్కసారి ఆయన ప్రేమను ఆలోచించుకుంటే ఆయన ప్రేమ ముందు మనం చేస్తున్న పాపాలు ఎంత మురికిగా కనబడుతున్నాయి, ఎంత పాపిష్టి క్రియలను మనం చేస్తున్నాం. ఈ వాగ్దానాన్ని విన్న తర్వాత అయినా మన పాప దోష అతిక్రమ క్రియలన్నిటిని క్రీస్తేసు ప్రభువు వారు మన కొరకు చిందించిన ఆయన అమూల్యమైన రక్తములో కడుగుకుని శుద్ధి చేయబడి మనము కూడా నిస్వార్థంగా ప్రభువుని ప్రేమిద్దాం. మనలో చాలామందికి ఈ అలవాటు ఉంది. ప్రభు మనందరినీ ప్రేమిస్తుంటే ఆయన ప్రేమను పొందుకుంటూ ఆయన ఇచ్చే ఈవులన్నిటినీ ఎంత చక్కగా అనుభవిస్తున్నామో, కానీ తిరిగి మరల ఆయనను ప్రేమించవలసి వచ్చేటప్పటికే మాత్రం దేవుణ్ణి ప్రేమించకుండా ఆయన ఇచ్చే ఆశీర్వాదాలను ఆయన ఇచ్చే ఈవులను ప్రేమిస్తున్నాం. ఎంత విచారకరమైన విషయం! ఒకవేళ మనం ఇతరులను ప్రేమిస్తున్నప్పుడు వారు కూడా ఇలాగే మనలను స్వార్థానికి వాడుకుంటూ ఉంటే మనకెంత బాధ కలుగుతుంది. మరి ఈ రోజున మనమేం చేస్తున్నాం? మన దేవుడి ప్రేమను పొందుకుంటూ ఆయన ఇచ్చే ఈవులను ప్రేమిస్తున్నాం, కానీ మంచి దేవుణ్ణి ప్రేమించగలుగుతున్నామా? ఆయనకిష్టమైన కార్యాలను చేయగలుగుతున్నామా? పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి జీవించగలుగుతున్నామా? ఆయన ఆజ్ఞలను మన పూర్ణ హృదయంతో అనుసరించి నడుచుకొనగలుగుతున్నామా? ఈ వాగ్దానమును వింటున్న ప్రియ దైవ జనాంగమా, ఇక నుంచైనా అన్ని విషయాలలో అందరికంటే ఎక్కువగా యేసుక్రీస్తు ప్రభువుని మన పూర్ణ హృదయముతో ప్రేమిద్దాము. అన్ని విషయాలలో ఆయనకు ప్రథమమైన స్థానాన్ని ఇచ్చేద్దాం. మన జీవితాలలో మన ప్రభు కంటే ఎక్కువగా మరి దేనిని ప్రేమించక ఆయన తర్వాతే ఏదైనా అనే ఒక సద్భావన కలిగిన వారమై ఈరోజు నుంచి మన నిండు మనసుతో ప్రభువుని ప్రేమించి ఆయన శాశ్వతమైన ప్రేమను మనందరము పొందుకుందాము. ఒక చిన్న ప్రార్థన మీ కొరకు చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవ, మీ కృప కలిగిన బంగారు ఘన నామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. శాశ్వతమైన ప్రేమతో మీరు మమ్మును ప్రేమిస్తూ ఉన్నారయ్యా. మేము కూడా ఈరోజు నుంచి అట్టి ప్రేమతో మిమ్మును ప్రేమించే కృపను మాకు దయచేయమని వేడుకుంటూ ఉన్నాము. ఈరోజున ఎందరైతే పుట్టిన రోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాను మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మనందరినీ ఆశీర్వదించునుగాక.